తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో గ్రామ దేవత మోదుకొండమామవారి జాతర మహోత్సవం అత్యంత కనుల పండుగగా సాగింది. ఆషాఢ మాసం నాలుగో వారంలో ముందుగా అమ్మవారి బోనాల సమర్పణతో ఈ జాతరను ప్రారంభించారు. గ్రామంలో పాడి పంటలు సక్రమంగా పండి ప్రజలు సుముఖంగా ఉంటారని, అలాగే కరోనా ప్రజల నుండి పారద్రోలాలని ఈ ఏడాది అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరిగిందని స్థానికులు తెలిపారు. వారం రోజుల పాటు వివిధ సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతుల్లో సుమారు నాలుగు తరాల నుండి ఈ అమ్మవారి జాతర కార్యక్రమాలు ఆనాదిగా జరుగుతున్నాయని గ్రామస్తులు అన్నారు. శ్రీరంగపట్నం గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు ఎక్కడున్నా ఈ సమయంలో తమ తల్లిదండ్రుల ఇంటికి కుటుంబ సమేతంగా చేరుకుంటారని, అంతేకాకుండా రాష్ట్రంలో సంక్రాంతికి మాత్రమే అత్తగారింటికి అల్లులు వస్తుంటారు. కానీ ఈ గ్రామంలో మాత్రం మోదుకొండ అమ్మవారి జాతరకు ఎన్ని పరులున్నా ఇతర దేశీయ రాష్ట్రాల నలుమూల నుండి కూడా అమ్మవారి జాతర కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటారు. అమ్మవారి జాతర నేటితో ముగియనుండటంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గ్రామ పురవీధుల్లో ముందుగా విభిన్న వేషాలతో తిరుగుతారు. అమ్మవారి ఆలయం వద్ద తాము మొక్కుకున్న మొక్కులు తీరతాయని, ఆనాది కాలం నుండి నేటి వరకు ఆ మొక్కులను తీర్చుకోవడానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటికొకరు చెప్పిన సుమారు 250 రకాల వేషాలతో విభిన్న పగటి వేషాధారణలతో అమ్మవారికి ఆ మొక్కులను చెల్లించుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. కరోనా నిబంధనలతో ఈ జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆలయం వద్ద రాత్రికి నిప్పుల గుండం కార్యక్రమం చేపట్టి అమ్మవారికి బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలో ఆడపడుచులంతా అమ్మవారి ఆలయం వద్ద పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటామని తెలిపారు. శౌరీ నారీ నడు